हाय फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మోహితా డిజైనర్స్ అండ్ హాబీ క్లాసెస్ ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మనం చిన్నప్పుడు మన వీధుల్లోకి వచ్చే మిల్క్ పాప్సిక్స్ తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు మీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ తోని ఇది తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో అయితే ఇవి రావట్లేదండి सो मी पिल्ला गुड़ा मी चिननाटि ज्ञापकालनु रुचि चूपिंचंडी सो फर्स्ट दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स फुल क्रीम मिल्क कावालंडी टू कप्स तीसुकोंडी फुल क्रीम मिल्क सो इवि नेनु ऑलरेडी ही बॉइल चेसुकोनि पेट्टुकुन्नानु अंटुन्नानु सो नेनु ऑलरेडी ई बाउल लोने वेट चेसि पेट्टुकुन्नानु मीकु चूपियालन्नट्लुगा नेनु కప్పులలో పోసి పెట్టాను అన్నమాట సో దాంట్లోనే మళ్ళీ పోసుకుంటున్నాండి ఓకేనా ఇలా పోసుకొని కొద్దిగా మిల్క్ అనేవి బౌల్ లో ఉంచుకోండి మిగిలించుకోండి ఓకేనా ఈ మిగిలించుకున్న పాలల్లో 2 టేబుల్ స్పూన్ 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అనేది వేసుకోండి చల్లని పాలల్లోనే వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ లేదంటే ఉండలు కడుతుంది सो दी बाक मं कला कल सो इत कल इला पक्न पक्न पेको सो तरवा टू स्पून का थ्री स्पून का सीमिया बैमीना सो दी डैरक्ट मन मिल्क बाॉल मिल्क वेसकोवच्छ लेदे कलाबेकना तुंदर कुकदी मंच नीटी सो कटेटपड़के मन नाबेकना बहुत ओके इला टू स्पून नैन नाबेकोना सो इपड़ दी मन मिल्क ऐडकूं सो मिल्क इलागा पोंगु रावालंडी पोंगु वच्चिन वरकु मनमु वेडि चेसुकोवाली चेसुकुन्नाक दींट्लो मनमु पक्कन कलिपि पेट्टुकुन्नाम कदा कार्न फ्लोर मिल्क सो दान्नि मनमु ओकसारि इलागा अनुकोनि दींट्लो याड चेसुकोवाली దీంట్లోనే హాఫ్ కప్పు పంచదార అండి పంచదార ఇట్లా డైరెక్ట్ గానే వేసుకోవచ్చు లేదంటే గాన పొడి చేసుకొనైనా వేసుకోవచ్చు సో షుగర్ యాడ్ చేసుకున్నాక షుగర్ కార్న్ స్టార్చ్ యాడ్ చేసుకున్నాక ఇలాగ తిక్కుగా వచ్చేంత వరకు కొద్దిగా తిక్కుగా వచ్చేంత వరకు కలబెట్టుకోవాలండి సో షుగర్ కూడా అంతలోకి కరిగిపోతుంది సో చూడండి सो ई मिल्क पॉप्सिक्स एपड़कना फुल क्रीम मिल्क बहुत सो चूँ तिखी पैक पोंगुलेक सो इन स्टव आफ्जी स्टव आफ्जी काड़ इलाची उंटे इलाची इलाची पौडर इष्ट इलाची पौडर वेसकोवच्छी लेना वेनीला एसेंस उंटे वेनीला एसेंस वेसकोवच्छु हाफ स्पून वेसको सो వేసుకున్నాక బాగా ఇలాగా కలిసేటట్లు కలుపుకోండి కలుపుకొని దీని చల్లారనివ్వండి పక్కన దీని చేసి సో ఇలాగా చల్లగైన దాన్ని ఇట్లా ఐస్ క్రీమ్ మోల్స్ ఉంటాయి కదండి పాప్ స్టిక్స్ దాంట్లోకి వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇట్లాంటి పాప్ స్టిక్స్ అవైలబుల్ గా లేకపోతే గాన మనం కాఫీ తాగే గ్లాసులు ఉంటాయి కదా చిన్నవి సో దాంట్లోలైనా పెట్టేసుకోవచ్చు సో పూర్తిగా అయితే నింపకండి సో కొద్దిగా ఇట్లా కొద్దిగా ఉండాలి గ్యాప్ అనేది
సో ఇలాంటి సిల్వర్ ఫాయిల్ తీసుకోండి, ఫాయిల్ తీసుకొని దాంట్లో ఇలాగా హోల్ పెట్టుకొని, ఈ సిల్వర్ ఫాయిల్ ఎందుకంటే కానీ మనం ఇప్పుడు స్టిక్ పెట్టినప్పుడు ఇట్లాగా స్ట్రైట్గా ఉండడానికండి. సో ఇలాగ స్ట్రైట్గా పెట్టేసి మనము ఇలాగ పెట్టామంటే స్ట్రైట్గా ఉంటుందన్నమాట. సో అందుకు నేను ఇది పెట్టమన్నాను. సో మిగతా దాంట్లో కూడా ఇలాగనే పెట్టేసుకోండి, అన్నీ బాగా మిడిల్లోకి అనుకొని బాగా పెట్టేసుకొని దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో 8 అవర్స్ పెట్టుకోవాలండి. సో ఇప్పుడు 8 అవర్స్ తర్వాత నేను వీటిని ఓపెన్ చేస్తున్నాను. మిల్క్ పాప్స్ తీసినాక ఫస్ట్ కొద్దిగా వాటర్ అనేది ఇలాగా డిప్ చేయండి, పూర్తి కాదండి, ఇది వరకు డిప్ చేయండి, ఎందుకంటే ఈజీగా వచ్చేస్తుంది తీయడానికి. సో చూడండి, సో మనము చిన్నప్పుడు మన వీధిలోకి వచ్చేది కదండి మిల్క్ పాప్సిక్స్. చూడండి చాలా బాగుంటుంది టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే ఇవైతే రావట్లేదండి, మీ పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది, ఇంట్లో చేసి పెట్టండి. సో చూడండి వీటిని చూస్తుంటే మనకు చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే ఖచ్చితంగా గుర్తుకు వస్తాయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, వాళ్ళకు కూడా రుచి చూపించండి వీటిని. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మిల్క్ పాప్సిక్స్ నచ్చింది కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫ్రెండ్స్, అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ కాకోకుండా ఉంటారు. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.